హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయనగుట్టలో రెండు కుటుంబాలు పరస్పర దాడి స్థానికంగా సంచలనంగా మారింది. గతంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసులో నిందితులు అబ్దుల్లా 50 హాసన్ 50 వారి పిల్లలు గొడవకు దిగారు. అబ్దుల్లా కొడుకు ఖలీద్పై హసన్ 50 అమీర్ అందూర్ రెహమాన్ కత్తులతో అటాక్ చేశారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. చాంద్రాయనగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారి గొడవకు కారణం ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు ఫోన్లైన్ అందుబాటులో ఉన్నారు. వాసు చెప్పండి. రాధాకృష్ణ, హైదరాబాద్ చంద్రాయణగుట్టలో కూడా రెండు కుటుంబ సభ్యుల మధ్య కూడా పరస్పర దాడి కత్తిపోట్లకు కారణమైంది. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అంటే ప్రధానంగా ఈ నిందితులకు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కూడా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేసి కాల్పులు చేసినటువంటి 50 కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఈ దాడిలో పరస్పర దాడులు చేస్తున్నారు. ప్రధానంగా కూడా అబ్దుల్లా 50 తో పాటు అత్యంత తీవ్ర గాయాలైన ఇద్దరిని కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రి తరలించారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా కూడా హత్య కేసులో నిందితులైనటువంటి అబ్దుల్లా 50 అత్తన్ 50 వారి పిల్లలు ఇరు సభ్యుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డుపైకి వచ్చి కూడా ఒకసారి కర్రలతో కత్తులతో కూడా పరస్పర దాడులు చేసినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. అందరూ చూస్తుండగా జరిగినటువంటి సంఘటన సంబంధించి కొన్ని వందలాది మంది అక్కడ జమైనప్పటికీ వీళ్ళ కుటుంబ సభ్యులు అంటేనే ఒక భయానకమైన వాతావరణం చంద్రాయనగుట్టలో ఉంటుంది. ఆ ఏరియాకు వెళ్ళాలంటే కూడా కొంత సామాన్యులు భయపడే పరిస్థితి ఉంటుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీపైనే గతంలో హత్యాయత్నానికి ప్రయత్నం చేసిన కుటుంబాలు కాబట్టి ఎవరు కూడా వాళ్ళను సంజాయించి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళిద్దరి దాడి నేపథ్యంలో కూడా ఒకరు పరస్పరం దాడులు చేసిన నేపథ్యంలో ఇద్దరికైతే తీవ్ర గాయాలే వాళ్ళతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ప్రస్తుతం చంద్రాయనగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి ఏర్పాటు చేసుకుని రాత్రి మొత్తం కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాడికి గల కారణాలు ఏంటి, ఎందుకు వీళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళ మధ్య ఆధిపత్యం పూర్వమైన సాగుతా ఉందా, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిపి ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేని హత్య చేసిన కుటుంబాలకు సంబంధించి వీరి మధ్యలో ఎందుకు తగాదా వచ్చింది అన్న కోణంలో ప్రస్తుతమైతే చంద్రాయనగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తారా. ఆ ప్రాంతంలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి కూడా ఎవరిని కూడా రోడ్లపైకి రాకుండా మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకున్నారు. కానీ దాడికి సంబంధించి కారణాలు మాత్రం తెలియాలి. ప్రస్తుతం వీళ్ళు యశోద ఆసుపత్రి మలక్పేటలో కూడా చికిత్స పొందుతా ఉన్నారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతాం. అయితే వాసు, ఈ మధ్యనే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మీటింగ్ లో చెబుతూ తనపై హత్యాయత్నం చేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తున్నారంటూ కూడా ఆయన ఓరల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఆ క్రమంలో, ఆ తదుపరి క్రమంలో ఈ ఘటన జరగడం, అంటే దానికి దీనికి లింక్స్ పెట్టక్కర్లేదు కానీ ఏ విధంగా చూడాలంటారు ఓవరాల్ గా? ఖచ్చితంగా కూడా ఈ కుటుంబాల సభ్యులకు సంబంధించి కూడా కొంత ఆధిపత్యం అయితే పోరు కొనసాగుతూ ఉంది. వీళ్ళంతా కూడా అన్ని అంటే రాజకీయంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చంద్రాయనగుట్ట ప్రాంతంలో కూడా అంతా తామై నిర్వహిస్తూ ఉంటారు 50 కుటుంబ సభ్యులు. కానీ దాదాపు 10 నుంచి 15 కుటుంబాల వరకు ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి మరి వ్యాపార లావాదేవీల రాజకీయ వ్యక్తిగత తగాదాల లేదంటే ఈ కేసుకు సంబంధించి ఏమైనా సంబంధం ఉందా అన్న అంశానికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే నిర్ధారించడం లేదు. కానీ ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించి వారి పిల్లలు తల్లిదండ్రులు అంతా కుటుంబ సభ్యులు రోడ్డుపైకి వచ్చి కూడా ఒకసారిగా దాడి చేసుకున్న తీరుకు సంబంధించి మాత్రం ఒక పెద్ద కారణమే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఈ గొడవ కాస్త కూడా పెద్దది కాకుండా ఉండాలంటే అది ఇరు వర్గాలుగా పరస్పర దారుల దాకా వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా పోలీసులు ముందస్తు చర్యలుగా అక్కడ భద్రతనైతే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కుటుంబ తగాదాల నేపథ్యంలో జరిగినట్టుగా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చారు. కానీ పలువురిని ప్రత్యక్ష సాక్షులతో పాటు మిగతా కుటుంబ సభ్యుల్ని కూడా ఆ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివాసాల దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వారిద్దరికి మాత్రం చికిత్స అందిస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా కత్తిపొట్టతో పాటు కర్రలతో దాడి చేసిన నేపథ్యంలో కూడా తలలబడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వాళ్ళ చికిత్స అయితే కొనసాగుతుంది. దాడి గల కారణాలు మాత్రం ఇక మనకు తెలియాల్సింది. మరి కాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చేటువంటి సమాధానం మేరకు కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ దాడి మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్టలో సంచలనం కలిగింది.